హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు తెలివిజన్ ఛానల్ ఈరోజు నైన్త్ వీక్ ఓటింగ్ రిజల్ట్స్ వెన్స్డే ఎట్లా ఉన్నాయో చూద్దామండి ఎవరికి ఎక్కువ డేంజర్ ఉందో చూద్దాము అలాగే కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆన్లీ ప్రెస్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది డీటెయిల్స్లోకి వెళ్దాము ఓటింగ్లో రేవంత్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడండి నైన్టీన్ పర్సెంటేజ్ ఓటింగ్తో రేవంత్ ఓటింగ్ అయితే చాలా తగ్గింది ఎందుకంటే తను ఇప్పటివరకు ఇండివిజువల్గా పెర్ఫామ్ చేసేవాడు ఇప్పుడు స్లోగా గ్రూప్స్లోకి ఇన్వాల్వ్ అవటం బ్యాక్ బిచ్చింగ్ చేయటం అన్నట్టు కొన్ని క్వాలిటీస్ తనలో ఎడిషనల్గా యాడ్ అవటం వల్ల చూసే ఆడియన్స్కి నచ్చట్లేనట్టుంది ఎందుకంటే తను ఇప్పటివరకు చాలా స్ట్రాంగ్ ప్లేయర్గానే ఆడాడు ఇప్పుడు గ్రూప్స్లో ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళతో పాటు ఆడుతున్నట్టు ఒక కనపడుతుంది కదా మనకి దానివల్ల దానికి ఓటింగ్ చాలా పర్సంటేజ్ తగ్గిందండి స్టార్టింగ్లోనే థర్టీ పర్సెంటేజ్ ఓటింగ్తో ఉండేది అసలు రేవంది అలాంటిది స్లో స్లోగా నైన్టీన్ పర్సెంట్కి వచ్చింది ఇప్పుడు ఇంకా సెకండ్ ప్లేస్లో బాలాదిత్య ఉన్నారండి ఈయనకి థర్టీన్ పర్సెంటేజ్ ఓటింగ్ ఉంది యాక్చువల్గా బాలాదిత్య ఫస్ట్ నుంచి మనకి మంచివాడుగానే కనపడ్డాడు ఇప్పటికీ ఆ మంచితనం చూపిస్తూనే చురుకలు వేస్తున్నాడు కదా గీతూకి అది కూడా నువ్వు చాలా రాంగ్గా ఆడుతున్నావు వీక్నెసెస్ మీద దెబ్బ వేసి ఆడకూడదు అంటూ గీతోపదేశం మంచిగానే చేస్తున్నాడు బట్ ఇంకొంచెం గట్టిగా ఇస్తే తను టాప్ ప్లేస్లోకి రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి నిన్న ఎపిసోడు మొన్న ఎపిసోడు బాలాదిత్యకి చాలా ప్లస్ అయిందనే చెప్పాలి సో దానివల్ల తన ఓటింగ్ పర్సెంటేజ్ బాగా పెరిగింది ఇంక థర్డ్ ప్లేస్లో ఇనయా ఉందండి ట్వెల్వ్ పర్సెంటేజ్ ఓటింగ్తో ఇనయాని కూడా వీళ్ళందరూ టార్గెట్ చేసి అదే పనిగా సూర్యాన్ని నువ్వే పంపించేసావు నువ్వు ఫ్లిప్స్టార్ ఇట్లా ఇట్లా చాలా అంటున్నారు కదా అతన్ని ఒక మనిషి గురించి ఇంతమంది టార్గెట్ చేస్తే ఆబ్వియస్గా ఆడియన్స్లో అది సింపతి క్రియేట్ చేస్తుందని ఇన్ని ఎపిసోడ్స్ చూసాము రివ్యూస్ అనే వీళ్ళకి ఎందుకు అర్థం అవట్లేదో తెలియట్లేదు ఆబ్వియస్గా ఎనియాకి ఇది ప్లస్ అవుతుందండి ఈ ప్లస్ అవడంతో తనకి పర్సంటేజ్ ఓటింగ్ పెరిగింది ఇంకా ఫోర్త్ ప్లేస్లో కీర్తి ఉందండి టెన్ పర్సెంటేజ్ ఓటింగ్తో కీర్తి స్లోగా తను గ్రాఫ్ బాగా పెంచుకుంటుంది తను గేమ్ కూడా స్ట్రాంగ్గా ఆడుతుంది అలాగే ఎక్కువ బ్యాక్ బిచ్చింగ్ అది చేయట్లేదు రెడ్డి టీంలో ఉన్నా కూడా వాళ్ళలాగా స్ట్రాటజీస్ బ్యాడ్ వేలో వేసి ఏమీ విన్ అవ్వాలని ట్రై చేయలేదు ఎక్కడున్నా కూడా తను గేమ్ స్ట్రాంగ్గా ఆడటానికి ట్రై చేస్తుంది సో ఇదొకటి తనకి ప్లస్ అయిందండి ఇంక ఫిఫ్త్ ప్లేస్లో ఆదిరెడ్డి ఉన్నాడండి నైన్ పర్సెంటేజ్ ఓటింగ్తో ఈ ఆదిరెడ్డి గేమ్లో స్ట్రాంగ్గా ఆడకుండా వీ గీతూ వాళ్ళతో కలిసి ఈ పాయింట్లు ఏదో గట్టిగా మాట్లాడేస్తుందని అనుకుంటూ రాంగ్ పాయింట్స్ తీసుకుని ప్లేస్ చేయటం వల్ల కూడా తనకి డిసడ్వాంటేజ్ అవుతుంది ఎక్కువ గీతూకి ఏదో అసిస్టెంట్ కానీ గీతూ పురమాయించిన పనులు చేయటం ఇవన్నీ చూసే ఆడియన్స్కి నచ్చట్లా తను ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అని తన నుంచి మనం చాలా ఎక్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఆడియన్స్ ఎందుకంటే బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చేవాడు చాలా నేనైతే ఇలా చే ఇలా డిఫెండ్ చేసుకోవాలంటూ చాలా చెప్పేవాడు బట్ ఇప్పుడు రాంగ్ ఎవరు చేస్తున్నా కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సో ఆదిరెడ్డి ఓటింగ్ అందుకే పడిపోయిందండి ఇంకా సిక్స్త్ ప్లేస్లో రోహిత్ ఉన్నాడండి సెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్తో ఇక్కడ రోహిత్ గురించి కొంచెం చెప్పుకోవాలి చాలా తక్కువ మాట్లాడతాడు కానీ మాట్లాడిన ప్రతి పాయింట్ ఎదుటివాడికి బుల్లెట్ దించినట్టు మాట్లాడతాడు దానివల్ల తనకి చాలా ప్లస్ అవుతుంది గేమ్స్ రాంగ్ ఆడతాడు అట్లాగే డిఫెండ్ చేసుకున్నప్పుడు కూడా ఎక్కువ ఊగిపోతూ అగ్రెసివ్ అయిపోకుండా స్ట్రాంగ్గా ఒకే ఒక పాయింట్ మాట్లాడతాడు అది తనకి చాలా ప్లస్ అవుతుంది దీనివల్ల తన గ్రాఫ్ కూడా బాగా పెరిగిందండి ఇంకా సెవెంత్ ప్లేస్లో గీతూ సిక్స్ పర్సెంటేజ్ ఓటింగ్తో ఉంది గీతూ ఫో టాప్ ఫైవ్లో ఉంటుందా అన్న పర్సంటేజ్ ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి చూస్తే చాలా డౌటే తను ఈ గేమ్ బాగా ఆడించేస్తున్నాను ఆడేస్తున్నానన్న ఫీలింగ్లో ఎక్కువ చాలా రాంగ్స్ చేస్తుంది ఎవరు చెప్పినా వినట్లేదు అనిపిస్తుంది ఈవెన్ ఆదిరెడ్డి చెప్తున్నా కూడా తను వినటానికి రెడీగా ఉండట్లేదు బాలాదిచ్చ సిగరెట్స్ దాచి రైటర్ దాచి అట్లా ఆడకూడదు కదా వీక్నెసెస్ మీద ఆడుకోమన్నాడంటే వాళ్ళు ఆడే గేములో ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అన్నది చూసుకుని ఆడమన్నాడు అంతే కానీ పర్సనల్ వీక్నెసెస్ మీద ఆడమని కాదు కదా వీళ్ళందరూ చేస్తున్న రాంగ్ ఏంటంటే రెడ్ టీము పర్సనల్ వీక్నెసెస్ మీద దెబ్బ కొట్టి ఆడదామని వేసుకున్నారు ప్లాను ఎందుకంటే బాలాదిత్య సిగరెట్స్ గురించి ఇనయ సూర్య ట్రాక్ గురించి ఇంకా పర్సనల్వే ఎక్కువ మాట్లాడుతూ వీక్నెస్ మీద ఆడమన్నాడు బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్ని బ్లేమ్ చేస్తున్నారు దీనివల్ల గీ గీతూ గ్రాఫ్ అయితే పడిపోయిందండి సిక్స్ పర్సెంటేజ్ ఉంది ఇంకా నెక్స్ట్ ప్లేస్లో మెరైనా కూడా సిక్స్ పర్సెంటేజ్ ఓటింగ్తోనే ఉంది ఇక్కడ మెరైనా కూడా గీతూ వీళ్ళే గ్రాఫ్ పెంచుతున్నారు మెరీనాది రోహిత్ది ఎందుకంటే ఎక్కువ వాళ్ళనే టార్గెట్ చేయడం వల్ల ఆబ్వియస్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఆడటం స్టా ఆడుతున్న ఆడుతున్నారు అలాగే ప్రేక్షకుల్లో కూడా వాళ్ళకి ఒక బేస్ ఏర్పడి వీళ్ళిద్దరూ టాప్ ప్లేసెస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ప్లేస్లో ఫైమా సిక్స్ పర్సెంటేజ్ ఏంటి దానికి కూడా ఫైమా కూడా స్ట్రాంగ్ ప్లేయరే బట్ ఏమైందంటే వెటకారము వేరే వెటకారం చేస్తున్నట్టు మాట్లాడటం అలాగే కామెడీ చేస్తున్నాను అనుకుని రాంగ్గా కామెడీ చేయటం ఇవన్నీ తనకి డిసడ్వాంటేజ్ అవుతున్నాయి సో ఫై ఫైమా ఫస్ట్ వీక్స్లో చూస్తే సెకండ్ ప్లేస్లో ఉండేది చాలా పర్సంటేజ్ ఓటింగ్ పడింది పడే తనకి బట్ ఈ యాటిట్యూడ్ వల్ల తను ఓటింగ్ లీస్ట్లోకి వచ్చేసిందనే చెప్పాలి ఇంకా లాస్ట్ ప్లేస్లో సచ్చా ఫైవ్ పర్సెంటేజ్ ఓటింగ్తో ఉందండి ఇంకా సచ్చా గురించి ఒకటి చెప్పాలి తను గేమ్లో ఆడటం కంట ప్రొవోక్ చేయటం రెచ్చగొట్టడం అందులో ఈ మధ్యన గీతూతో కూడా కలిసి చేయటం వల్ల వీళ్ళకి సాకిని డాకిని అని సోషల్ మీడియాలో ఒక పేరు ట్యాగ్ కూడా తగిలించి ట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరూ గేమ్ స్ట్రాంగ్గా ఎలా ఆడాలి అన్న ప్లాన్స్ కంటే పక్కవాడ వీక్నెస్ ఏంటి వా మీద ఎలా దెబ్బ కొట్టాలి అన్న దాని మీద ఎక్కువ ప్లాన్స్ వేస్తున్నారు దానివల్ల సచ్చా పర్సంటేజ్ ఫైవ్ పర్సంటేజ్ ఉందండి ఈ వీక్ అయితే గీతూ మెరీనా ఫైమా సచ్చా అండ్ రోహిత్ ఇవి ఫైవ్ మెంబర్స్ డేంజర్ జోన్లోనే ఉన్నారు ఆదిరెడ్డి కూడా నైన్ పర్సెంటేజ్ లాస్ట్ సిక్స్ మెంబర్స్ డేంజర్ జోన్లోనే ఉన్నారని చెప్పొచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడు ఈ వీక్ అనే దాని మీద కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో